బ్యాక్టిన్యూస్ గులాబీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు రేపు తేరపడనుంది గులాబీ బాస్ కేసీఆర్ రేపు మధ్యాహ్నం పన్నెండో తర్వాత పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను తెలంగాణ భావంలో విడుదల చేయనున్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను తొంభై ఆరు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు తొలి దశలో ఎవరుంటారనే అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసుకుని ప్రజాక్షేత్రంలో దూకేందుకు రెడీ అవుతోంది ఎన్నికలు నవంబర్ లో జరుగుతాయని అంచనా వేస్తున్న కేసీఆర్ దాదాపు మూడు నెలల ముందుగానే అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు పార్టీ నేతల మధ్య తీవ్ర విభేదాలు ఆధిపత్య పోరు ఉన్న నియోజకవర్గాల అభ్యర్థుల్ని తొలి జాబితాలో ప్రకటించే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరుకు పార్టీ ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టింది ఆధిపత్య పోరు పక్కన పెట్టి ఎవరికి అవకాశం దక్కినా కలిసి పనిచేసుకోవాలంటూ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు మరోవైపు అభ్యర్థి ప్రకటించే ముహూర్తం దగ్గర పడుతుండటంతో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేక గళం వినిపించే నేతల సంఖ్య పెరుగుతోంది నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న భూపాలపల్లి అంబరిపేట మంత్రి నియోజకవర్గాలలో అసమ్మతి నేతలు సమావేశమై తమ నేతలకు మద్దతుగా ఉండాలంటూ నిర్ణయం తీసుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు